బిగ్ బాస్ షోలో ఆదివారం నాటి ఎపిసోడ్లో గోవింద్ అలియాస్ అర్జున్ రెడ్డి అలియాస్ విజయ్ దేవరకొండ ఎంటర్టైన్మెంట్ అదిరిపోయింది. ఈ వారం హౌస్ నుండి ఎలిమినేట్ అయిన దీప్తి సునైనాకి ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చి చాలా క్యూట్గా చూపించారు. ఇన్ని రోజులు దీప్తి సునైనా చేసిన తప్పులన్నీ మర్చిపోయేలా తన ఎలిమినేషన్ ఎపిసోడ్ని ప్లాన్ చేశాడు బిగ్ బాస్. విజయ్ సునైనాకి ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చి అందరినీ ఒక ఆట ఆడుకున్నాడు. ఆ తర్వాత ఇంటి సభ్యులందరికీ గోవింద్ని పరిచయం చేసి సినిమా సూపర్ హిట్ అయిందన్న విషయాన్ని నాని తెలియజేశాడు. కాసేపు విజయ్ అందరితో సరదాగా గడిపి షో నుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈ వారం దీప్తి సునైనా ఎలిమినేట్ అయినట్టుగా తెలియజేశాడు నాని. ఇక సునైనా ఎలిమినేట్ అయిందన్న విషయం తెలియగానే తనీష్ గుక్కపెట్టి ఏడ్చాడు. సునైనా కూడా ప్రతి ఒక్కరిని హక్ చేసుకోవడమే కాకుండా కౌశల్కి స్పెషల్గా సారీ కూడా చెప్పింది. నేనేమైనా తప్పుగా మాట్లాడి ఉంటే సారీ బ్రో అని చెప్పింది. ఇక ఒప్పో సెల్ఫీ మూమెంట్ టైంలో కౌశల్ సునైనాని ఎత్తుకునే ముందు ఇప్పుడు ఎత్తుకోవచ్చు కదా, ప్రాబ్లం లేదు కదా అనగానే వెంటనే వెళ్ళి కౌశల్ చేతులపై కూర్చుంది సునైనా. ఇది ఎపిసోడ్కి చాలా హైలైట్గా నిలిచింది. ఇక ఆ తర్వాత సునైనా స్టేజ్పైకి వెళ్ళాక ఇన్ని రోజులు సునైనా ఇంట్లో గడిపిన రోజులని ఏవి వేసి చూపించారు. సునైనా వాళ్ళ నాన్న పేరు రాగానే బోరున ఏడ్చింది. తర్వాత తనీష్ సామ్రాట్ గీతాలతో మాట్లాడి బిగ్ బామ్ని తనీష్పై వేసి అందరికీ బాయ్ చెప్పింది. ఇక నాని కూడా చాలా క్యూట్గా హగ్ ఇచ్చి సునైనాని పంపించేశాడు. మరి రేపటి ఎపిసోడ్లో ఎవరెవరు ఎలిమినేషన్ నామినేషన్లో ఉంటారో వేచి చూడాలి.